హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్. నేను మీ సందీప్. ఓటింగ్స్ అయితే మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి, గట్టిగానే ఓట్లు అయితే పడుతున్నాయి. కాకపోతే మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో ఓటింగ్స్లో, అంటే ఎవరు హైలో ఉండే అవకాశం ఉంది, ఎవరు లోలో ఉండే అవకాశం ఉంది అనేది, సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు పడ్డ ఓటింగ్ లిస్ట్ చూసుకుంటే మాత్రం ఓటింగ్ సిచ్యువేషన్ అయితే ఆ విధంగానే ఉంది. సో టాప్లో వచ్చేసి మనకి విష్ణుప్రియ నాగమణి కంట అయితే ఉన్నారు. సో విష్ణుప్రియ ఎందుకంటే విష్ణుప్రియ ఆల్రెడీ అందరికీ తెలుసు చాలామంది, కాబట్టి తనకు ఓటింగ్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అనే విషయం ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పిన. నాగమణి కంట కూడా డెఫినెట్గా ఓటింగ్ అనేది హై ఉంటుంది. ఎందుకు హై ఉంటుంది అంటే ఇప్పటివరకు చాలామంది ఫ్యామిలీస్కి ఎమోషనల్గా తన ఫ్లాష్ బ్యాక్తో అయితే చాలా గట్టిగానే కనెక్ట్ అయ్యాడు, కానీ కాకపోతే కొంచెం ఇరిటేట్ తెప్పించింది అనుకోండి, కానీ ఓటింగ్ అయితే ఖచ్చితంగా తనకు పడుద్ది. ఎందుకంటే ఉండాలి, ఇంకో వీక్ ఉంటే మారతాడేమో, మంచిగా అవుతాడేమో అన్న ఒక హోప్తో చాలామంది ఓట్లు వేస్తారు. సో వీళ్ళిద్దరు అయితే టాప్లో ఉన్నారు ఇప్పటి వరకు, యాజ్ ఆఫ్ నౌ. అండ్ లీస్ట్లో ఇప్పుడు అంటే నువ్వా నేనా అని పోటీ పడుతుంది అయితే శేఖర్ భాష, బేబక్క, వీళ్ళిద్దరు పోటీ పడతారు. సో వీళ్ళిద్దరు కనుక ఒకవేళ మీరు ఇద్దరిట్లో ఎవరైనా సేవ్ చేయాలి, వీళ్ళు ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అనుకుంటే మాత్రం చాలా స్పీడ్గా ఓట్లు వేసండి. అంటే మొత్తం 100% ఓటింగ్ లిస్ట్లో చూసుకుంటే విష్ణుప్రియకి 29.8% ఓటింగ్ శాతం అయితే తనకు పడుతుంది సో మొత్తం మీద. అండ్ నాగమణి కంటకి 24% ఓటింగ్స్ పడుతున్నాయి. పృథ్వీరాజ్కి 12% ఓటింగ్ వచ్చింది. గ్రేట్, పృథ్వీరాజ్కి 12% ఓటింగ్ అంటే బాగానే ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు అంత ఎఫర్ట్ పెట్టి కనిపించింది అయితే లేదు బిగ్ బాస్ హౌస్లో. అండ్ సోనియా కూడా 12.5% ఓటింగ్, అంటే నేను సోనియా కొంచెం వీళ్ళకంటే కొంచెం హైలోనే ఓటింగ్ పడుద్ది అనుకున్నా, బట్ కాకపోతే తను మాట్లాడే కొంచెం పవర్గా ఏదైతే మాట్లాడుతుందో దానివల్ల ఓటింగ్స్ తనకైతే అంత ఎక్కువ పడలేదని నాకు అనిపిస్తుంది. బట్ గేమ్ పరంగా మాత్రం చాలా బాగా ఆడుద్ది సోనియా. అండ్ చూద్దాం, అంటే ఇంకా జస్ట్ మాటల పరంగానే చూసాం కానీ గేమ్ పరంగా ఇంకా ఆమె టాస్క్ రాలేదు, కాబట్టి వచ్చాక చూద్దాం ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉంటుంది కదా తర్వాత. అండ్ శేఖర్ భాష 10% ఓటింగ్ ఉంది, అండ్ బేబక్కి 9% ఓటింగ్ ఉంది. సో ఈ ఓటింగ్ కనుక మీరు చేంజ్ చేయాలనుకుంటే చాలా స్పీడ్గా చేంజ్ చేసేయండి. సో ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ లిస్ట్ టాప్లో అయితే విష్ణుప్రియ, మణికంట, సో వీళ్ళిద్దరు అయితే లీడ్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం సేవ్ అయిపోతారు, వాళ్ళకి ఛాన్స్ లేదు ఎలిమినేషన్కి. బట్ డేంజర్ జోన్లో ఉంది మాత్రం అట్ ప్రజెంట్ కింద ఉన్న మూడు, సోనియా కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, అండ్ బేబక్క, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కిందికి మీదకి అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరెవరిని సేవ్ చేద్దామనుకుంటున్నారు చాలా స్పీడ్గా వాళ్ళకు ఓటేసైతే, సో సేవ్ చేసేయండి. అండ్ నిన్న జరిగిన టాస్క్లో కానీ, అంతకుముందు జరిగిన టాస్క్లో కానీ ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరు బాగా ఆడారు, సో ఈరోజు జరిగే టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, సో ఒక టాస్క్ అయితే ఇచ్చారు కదా లూప్ ద హూక్ అని, సో ఆ టాస్క్లో మీరు ఎవరి వైపు సపోర్ట్ చేస్తారనేది కూడా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఎలిమినేట్ ఎవరు అవ్వాలి బిగ్ బాస్ హౌస్లో, ఎవరు ఉండాలి, సో వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్ బాబు, నెక్స్ట్ వెళ్తాం, మళ్ళీ కలుద్దాం.